హాయ్ హలో ఎవ్రీవన్. రిలీజ్కి ముందే సూపర్బ్ రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథ్. ఎస్, సో రిలీజ్ అయిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అనిపించేస్తున్నాయి. ఇక సినిమా జూన్ 23న రావడమే ఆలస్యం. హిట్టహ హిట్టస్య హిట్టోభ్యహ అనడానికి మీరందరూ అంటే మనందరం ఎలాగో రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ప్యాషనేట్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ బన్నీ. హలో. అండ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ పవర్ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. హలో. ఐ థింక్ ఇక్కడ బన్నీ అని నేను హలో చెప్పాను, బట్ డీజే అనే హలో చెప్పొచ్చేమో. అలాగే చెప్పండి. మీరు పూర్తిగా డీజేలోనే ఉన్నారు. యెస్, ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా డైలాగ్. ఎంటర్టైనింగ్ అండ్ ఎనర్జెటిక్. ఎనర్జెటిక్, యా. Presenting you the most entertaining and energetic DJ. Hello, Bunny, first of all. Hello, Andy. Congratulations for the super success and superb response for DJ. Thank you. Duvvada Jagannadham. So, మీ ఇద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మిస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉండింది, బట్ ఇంత సర్ప్రైజ్, ఇంత వెరైటీ ఉంటుందని మాత్రం డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా మంది దువ్వాడ జగన్నాథం క్యారెక్టరైజేషన్కి అసలు మామూలుగా పడిపోలేదు అనమాట. మీకు ఫస్ట్ టైం హరీష్ శంకర్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఆర్ ఎంత సర్ప్రైజ్ అయ్యారు? డెఫినెట్లీ ఆయన నాకు చెప్పినప్పుడు ఒక 20 మినిట్స్ చెప్పారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. అండ్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పారు. మీకు చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పారు. ఆయన చెప్పిన 20 మినిట్స్ లైను ఈ బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ గురించి బాగా ఎగ్జైట్ అయ్యి ఐ సెడ్ ఓకే లెట్స్ గో హెడ్. అండ్ అది యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ అనమాట. నేను బేసిక్లీ హరీష్ శంకర్ గారితో సినిమా ఫిక్స్ అయిపోయాను. అది ఇదా ఇంకోట ఇంకోట ఏ కథ అనేది సెకండరీ. ఆయనతో సినిమా చేయాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే కొంత ఆయన ఉన్న ఎనర్జీస్కి నేను చేస్తే మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో నేను చెప్పాను సినిమా స్టోరీ అన్ని పక్కన పెడితే హరీష్ గారు యూనో ఫస్ట్ మీతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను, కథ ఏంటి అనేది మీరు ఇంకా చాయిస్ తీసుకోండి అంటే ఆయన ఒక లైన్ చెప్పారు, నాకు నచ్చింది అది. సూపర్. సో యాక్చువల్లీ సరైనోడు లాంటి సూపర్ డూపర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సక్సెస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలి అంటే అది డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక విధంగా నాకు తెలిసి కొంచెం ప్రెషర్ కూడా ఉండుండొచ్చు. సో ఆ సక్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అన్న ప్రెషర్ కూడా డైరెక్టర్ మీద ఉండొచ్చు. సో దాన్ని మీరు ఎలా టేకప్ చేశారు? ఈ కథ అనుకున్నప్పుడు అంటే బన్నీ కోసం ఈ కథ రెడీ చేయడం జరిగిందా, ఆర్ ఇది ముందు నుంచే ఉందా మీకు మైండ్లో ఐడియా? ఈ టైటిల్ ఉందండి ఫస్ట్. సో ఆయన నాతో సినిమా చేద్దామని మరి ఎప్పుడు ఫిక్స్ అయ్యారు నాకు తెలీదు, బట్ ఫిక్స్ అయ్యారు. ఆ విషయం నాతో కూడా చెప్పారు. నేను మట్టుకు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్. సీరియస్గా చెప్తాను ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ గారిలో ఉండే ఎనర్జీ బాగా ఇష్టం. నేను ఒకసారి జూలై ఆడియో ఫంక్షన్లో చెప్పాను, నాకు అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు షారుఖ్ ఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని. అంటే స్క్రీన్లో 10 మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఈ పాయింట్ చెప్పినప్పటికీ ఇంకా సరైన రిలీజ్ అవ్వాలి, ఆయన షూటింగ్లో ఉన్నారు. సో అప్పుడు పెద్ద ప్రెజర్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా, నా టీజర్ చూసినా, ఇది అతను చేసిన మిగతా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉండాలనే థాట్ మట్టుకు ఉంది. అప్పుడు ఫస్ట్ దువ్వాడ జగన్నాథం టైటిల్ ఉంది, డీజే అని లేదు పైన, ఓన్లీ దువ్వాడ జగన్నాథం. సో మరీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం అంటే ఓన్లీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది. ఫస్ట్ టైం ఎంటర్టైనింగ్తో పాటు ఎమోషన్ పాటు ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. సో సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి, ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది. అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది, ఇంక వేరే అయితే ఓన్లీ దువ్వాడ జగన్నాథం ఉండదు. సో ద వే హీ క్యారీస్ దట్ స్టైల్, దట్ స్టార్ ఉన్నప్పుడు డీజే అని టైటిల్ కూడా ఉండాలి. అల్లు అర్జున్ డీజే అంటే ఇంకెవరైనా ఇంకా టైలర్ మే టైటిల్ ఫర్ హిమ్. సో సరైన రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నేను డెఫినెట్గా స్క్రిప్ట్లో కొంచెం జాగ్రత్తలు కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ యాక్షన్ సైడ్ కొంచెం కేర్ కానీ ఏమని. ఎందుకంటే ఫస్ట్ టైము హెవీ ఎమోషన్ క్యారెక్టర్ చూసాం సరైన వాళ్ళు. అవును, డెఫినెట్గా ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ, ఇంకో రకంగా పెద్ద రిలీఫ్. ఎందుకంటే అంత ఎమోషన్ తర్వాత ఫుల్ ఎంటర్టైన్ క్యారెక్టర్ చేస్తే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. మెయిన్గా దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ అనేది ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా బాగా అంటే రిలీజ్కి ముందే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇందాక అన్నట్టుగా డైలాగ్స్ అన్నిట్లోకి మార్చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం జరిగిపోయింది కూడా ఆల్రెడీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే కథ నెరేట్ చేసేటప్పుడు వి నో దట్ హీస్ ఎ వెరీ గుడ్ డైలాగ్ రైటర్ టూ. సో మీకు డైలాగ్స్తో పాటు చెప్పడం జరిగింది? లేదు, కథ చెప్పినప్పుడు డైలాగ్స్ కొన్నే ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా షూటింగ్ టేక్ ఆఫ్ అవుతుందనేసరికి కొన్ని డైలాగ్స్ ఆ టైంలో చెప్పారు. అప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు,
ఇలాంటి పదాలు చెప్పారు. అండ్ షూటింగ్లో ఎవ్రీడే రేపు షూటింగ్ చేస్తున్నావు అంటే ఇవాళ సీన్ చేస్తున్నావు అంటే కొత్తగా ఒక డైలాగ్ చదివితే అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా భలే ఉంది అనుకుందా అనుకంటే ఇది బాగా వచ్చింది అని. సో ఎవ్రీడే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చేవారు, ఎవ్రీడే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. సో అలాగా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాను. నాకు తెలీదు ఆయన మామూలు సినిమాలు చూసిన డైలాగ్స్ బాగుంటాయి అనుకున్నాను, కానీ ఒక సీన్ ఆయన డైలాగ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని నేను వర్కింగ్ అప్పుడు నాకు అర్థమైంది. సో హిస్ స్ట్రెంగ్త్ ఇస్ హిస్ డైలాగ్స్. డైరెక్టర్స్ యాక్టర్స్ నుంచి రాబట్టుకోవడం అనేది కామన్ నే జరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ యా ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దట్? అసలు ఏం లేదండి, నేను ఒకటే అడిగాను హరీష్ గారిని, మీ బెస్ట్ ప్రొడక్ట్ కావాలి నాకు. ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ చేసినప్పుడు ద బెస్ట్ ఇంటర్వ్యూ, ద బెస్ట్ సెట్, ద బెస్ట్ యాంకర్, బాగా చేద్దాం. సో ఏం చేసినా బాగుండాలని కోరుకుంటాను. సో అదే అడుగుతున్నాను సార్, మనం ఏం చేసినా బాగా అందంగా ఉండాలి. అంటే 20 మినిట్స్ చెప్పిన పాయింట్ ఓన్లీ దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్. ఓకే, సో నేను బేసిక్గా హీరో క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్గా చూసుకొని హీరో అన్ని చేస్తున్నా లేదా కామెడీ చేస్తున్నా ఫైట్స్ చేస్తున్నా, హీరో సైడ్ నుంచి ఫ్యాన్స్ వచ్చి చూసినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మిగతా ఆడియన్స్ చూసినప్పుడు హీరో ఎంత ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారు, ఓన్లీ నా ఫోకస్ అంతా ఇప్పుడు హీరో మీద ఉంటుంది. అంటే కేవలం నేను ఒక్కడనే బాగుంటే చాలా సినిమా, నేనే స్కోర్ చేయాలి, ప్రతి డైలాగ్ నేనే చెప్పాలి, ప్రతి పంచ నాత అలా అలా ఎప్పుడు ఆలోచించలేదు. అందరు క్యారెక్టర్లు బాగుండాలని కోరుకుంటారు, టోటాలిటీగా ఒక సినిమా చూస్తారు. రేపు పొద్దున నేను చేసే సినిమాలన్నీ నా ఇంట్లో పెట్టుకుని డివిడీలో ఉన్నప్పుడు నా ప్రతి సినిమా నాకు స్పెషల్గా ఉండాలి అని ఒక మాట అన్నారు ఒకసారి. అంటే అయ్యంకర్ బోస్ బాంబే నుంచి సినిమాటోగ్రఫీ చేసిన, లేకపోతే కాస్ట్యూమ్స్ సుబర్ణ గారిని తీసుకొచ్చిన, ఇవన్నీ ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఐడియాస్. ఓవరాల్గా ఒక టోటాలిటీగా సినిమాని, ఒక సినిమాని టోటాలిటీగా ఫైనల్గా సినిమా అయిపోయేసరికి ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారు మన సినిమా చూసి అనేది ఆయన ముందే గేస్ చేయడం, సినిమాని కంప్లీట్గా చూడడం, ఒక బర్డ్ ఐ వ్యూతో సినిమాని చూడడం అనేది నిజంగా చాలా 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 అప్రిషియేట్ క్వాలిటీ ఇన్ అల్లు అర్జున్ గారు. ఆయన ఫుల్గా సినిమాని చూసినట్టు ఎవరు చూడరు సీరియస్గా. ఆయన అంటారు ఇప్పుడు ఒక మనిషి ఎక్సైట్మెంట్ ఫేక్ చేయలేదు హరీష్ అని, ఆయన డ్రెస్సెస్ వస్తారు ఎలా ఉంది అంటే బాగానే ఉంది సార్ అంటే చక్కని తీసేస్తారు. అదేంటి బాగానే ఉందన్న కదా, కాదు నువ్వు ఎగ్జైట్ అయితేనే నేను ఆ షర్ట్ వేసి వస్తాను అంటారు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాలి. సో ఎక్సైట్మెంట్ ఫేక్ చేయలేము. సో ఆ ఎక్సైట్మెంట్ ఆల్మోస్ట్ 110+ డేస్, 110 పైన చేసాము సినిమా. ఆ 110 డేస్ మెయింటైన్ ఏంటంటే కారణం ఏంటంటే సినిమా బాగా రావాలి. ఆయన ప్యాకప్ అయిపోయి మిగతా ఆర్టిస్టులు డైలాగులు ఉంటే కూర్చునేవాళ్ళు అలాగా మానిటర్ ముందు, మాకేమో టెన్షన్ కూర్చునేవాళ్ళు అలాగా. ఆ తర్వాత ఇంకా అది బాగుందని వాళ్ళు, ఇంకో ఏదో షార్ట్ బాగుంది అనేవాడు, ఎవరైనా ఫోటోగ్రఫీ చేస్తే ఇమీడియట్ కెమెరామెన్కి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కాస్ట్యూమ్స్ బాగా ఇస్తే, చిన్న ఆర్టిస్ట్ బంటి 2-3 డైలాగులు చెప్పాడు, బంటి నీ జోకులు సినిమాలో ప్లస్ అవుతాయి అనేవాళ్ళు. ఓవరాల్గా సినిమాని ఆయన ప్రేమిస్తాడు. మేబీ అందుకు మీ అందరూ కూడా కొంచెం నడువు ఉంచాల్సి వచ్చింది. సూపర్, అది బెస్ట్ క్వాలిటీ. బట్ యాక్చువల్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళు, నిలదొక్కుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఆ ప్యాషన్ కానీ అది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. బట్ ఒక సక్సెస్ అందులోనూ సరైనోడు లాంటి రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా కూడా కొంచెం రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇప్పుడు మనకి ఒక ఇది వచ్చేసింది కాబట్టి పర్వాలేదు, మనం కొంచెం లైట్గా హ్యాపీగా కూల్గా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ మీరు చాలా కాంట్రాస్ట్గా ఇంకా ఎక్కువ తపన, ఇంకా ఎక్కువ ప్యాషన్ కనిపిస్తుంది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇది ఎలా అంటే స్వతహాగా యు ఆర్ లైక్ దట్ ఆర్ ఏ, వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ టైమ్? జెన్యున్గా చెప్పాలంటే అండి, నాకు బేసిక్లీ సౌత్ ఇండియన్ సినిమా అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాలు బాగుండాలి, అవతల వాళ్ళు చూసినా బయట వాళ్ళు చూసినా ఎవరు చూసినా ఒక చీప్నెస్ ఉండకూడదు. వీళ్ళు ఏం చేసినా అందంగా చేస్తారు, ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కాస్ట్. బట్ కొన్ని విషయాలు ఏంటంటే కాస్ట్తో కూడిన విషయం. నేను ఒక మంచి టెక్నీషియన్ తెచ్చుకోవాలంటే అది బడ్జెట్తో కూడిన విషయం. ఇప్పుడు సరైనోడు లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి కంట, సరైనోడు సక్సెస్ తర్వాత మార్కెట్ హ్యూజ్గా ఉంటుంది కాబట్టి మన స్పెండింగ్ పవర్ ఎక్కువ పెరుగుద్ది కాబట్టి దాంతో మన క్వాలిటీ బెటర్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. సో నేను ఇది ఆపర్చునిటీగా ఆలోచిస్తున్నాను, దిస్ ఇస్ మై ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంత సెట్ చేయడానికి నేను ఇంతవరకు ఇంతకు ముందు అడుగుతాను నాకు స్తోమత ఉండేది కాదు, అప్పుడున్న బడ్జెట్స్కి అప్పుడున్న లిమిటేషన్స్కి. సో మన బడ్జెట్స్ పెరిగే కొద్దీ మనం ఇంకా బెటర్గా చేసుకుంటానికి అది మన ఆపర్చునిటీ. సో ఐ వాంట్ టు మేక్ అవర్ బడ్జెట్స్ బెటర్, అవర్ ఫిల్మ్స్ బెటర్, కంటెంట్ బెటర్, అండ్ యూస్ దిస్ యాజ్ ఎవ్రీ సక్సెస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ బెటర్, అంతే. కానీ నిజంగా మీలాంటి హీరో ఉన్నప్పుడు డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఆ స్థాయిలో. నేను నాలాంటి హీరో కాదు, అందరూ బాగుండాలి. ఒక హీరో నేను ఒక్కనే హీరో అనే కాదు, ఎవ్రీబడి ఒక డైరెక్టర్గా కానీ ఒక సినిమాటోగ్రాఫర్స్ కానీ ఒక పర్ఫార్మెన్స్ కానీ అందరూ ఉంటేనే సినిమా ఒక ఇండస్ట్రీ. అది కేవలం నా ఒక్కడి వల్ల రాదు, అది అందరి వల్లే వస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.
అందరూ బాగుండాలి, డెఫినెట్లీ నేను చాలా బాగుండాలి. మీరు తాపత్రయపడుతూ ఉండొచ్చు అంటే నా సినిమా ది బెస్ట్ గా ఉండాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని, బట్ ప్రొడ్యూసర్ సహకారం కూడా అంతే ఉండాలి కదా అందరిది. సో ఎస్ డెఫినెట్ గా, అంటే బడ్జెట్ వైజ్ ప్రొడ్యూసర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. సో దిల్ రాజు గారు ఇస్ లైక్, అంటే ఆర్యా నుంచి ఇప్పటి వరకు మీ అసోసియేషన్ అలా కొనసాగుతూనే ఉంది. సో యా, మీ అసోసియేషన్ గురించి చెప్పండి, అలాగే దిల్ రాజు గారి యునో బడ్జెట్ ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చెప్పండి. దిల్ రాజు గారు, నేను ఆల్మోస్ట్ కెరీర్ ఒకే టైంలో స్టార్ట్ చేసాం. 2003లో నా గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది, ఆయనకి దిల్ సినిమా స్టార్ట్ అయింది. 2004లో ఇద్దరు కలిసి ఆర్యాతో ల్యాండ్ అయ్యాం అన్నమాట. ఆ తర్వాత ఆయన ఆరో సినిమా పరుగు, నాది కూడా ఆరో సినిమా పరుగు, రెండు టచ్వుడ్ రెండు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఆ తర్వాత 25th ఫిల్మ్, నా 17th ఫిల్మ్, ఆయన 25th ఫిల్మ్ అన్నమాట. ఈ మధ్యలో ఆయన కొన్ని కథలు వినిపించారు, బట్ నేను ఒకటే అనేవాడు, సార్ మనం కలిసి చేస్తే మాత్రం చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి, అండ్ మనకి మన ఇద్దరు స్ట్రెంత్కి సపోర్ట్ అయ్యే డైరెక్టర్ వచ్చినప్పుడే చేద్దాం. అలాంటి డైరెక్టర్ వచ్చి మీరు ఎక్సైట్ అయ్యి నేను ఎక్సైట్ అయినప్పుడే చేద్దాం అని అనుకున్నాం. అండ్ ఆయన ఎప్పటి నుంచో పాపం హరీష్ హరీష్ అంటున్నాడు అనమాట. ఆయన హరీష్ గారితో ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. నాకు హరీష్ అయితే మీ నీది హరీష్ అయితే బాగుంటుంది, మీది హరీష్ అయితే బాగుంటుంది అని ఆయన అనేవారు. అది లైక్ నాకు కూడా హరీష్ గారితో చేయాలని ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను. మరపకాయ, గబ్బర్ సింగ్, రామాయ వస్తా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ సినిమాలన్నీ చూసినప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. డెఫినెట్లీ హరీష్ గారి ఎనర్జీకి మనకు పడితే చాలా బాగుంటుంది అనుకున్నాను. అందరు ఆశలు అలాగే కుదిరింది ఎవ్రీబడి, అండ్ అనుకోకుండా కోఇన్సిడెంట్లీ ఆయన 25th ఫిల్మ్ అనమాట. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ అది, 25th, 50, 75, 100 అనేది ల్యాండ్ మార్క్ నంబర్స్. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ ఫిల్మ్ ఆయన బ్యానర్లో చేయటం, అది థర్డ్ ఫిల్మ్గా చేస్తే అది ఒక హ్యాట్రిక్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటాం. ఇవన్నీ కోఇన్సిడెంట్లో బాగా కూర్చున్నాయి. సో ఐ రియలీ విష్ రాజు గారు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్, అండ్ ఐ వాంట్ టు మేక్ దిస్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ హిమ్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఇంకా ఖర్చుకు వచ్చే విషయానికి మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూసే సెట్టే. అవును అవును, మామూలుగా ఇంతకుముందు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసేప్పుడు మామూలుగా సింపుల్ గా ఎక్కడైనా ఒక చిన్న స్టూడియోలో కూర్చోవచ్చు, రెండు చైర్లు వేసి చిన్న పూలతట్టు మధ్యలో పెట్టి ఇంటర్వ్యూ చేయొచ్చు. సో ఇంటర్వ్యూలో కూడా ఈ స్కిల్ లోనే ప్లాన్ చేశారు. సో ఇది కావాలి అంటే అది రాకుండా ఎప్పుడు లేదు. అది ఏమైనా కానీ మొత్తం ఎన్ని హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఒక 120 డేస్లో ఈ సెటప్ బాగాలేదు అంటే ఒకసారి ఏంటంటే ఒకసారి షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సెటప్ కుదరలేదనమాట. మొత్తం అందరూ షూటింగ్ అంతా దిగిపోయిన తర్వాత కూడా ఈ సెటప్ బాగాలేదని ఆయన ఫీల్ అయ్యారు, డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు. అసలు ఎందుకు లేదు, డబ్బులు ఏమైనా వేస్ట్ అయిపోతుంది ఆయన అన్నారు. ఏం ఆలోచించద్దు, మీరు అన్కాంప్రమైజ్గా తీయని చెప్పి ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో ఆయన అసలు దాని గురించి జంక్ లేదు. దాని తర్వాత ఇంకో 15 lakhs ఖర్చు పెట్టి ఒక మంచి సెట్ వేసి అది బాగా తీశారు. అలా రెండు మూడు సార్లు జరిగిందండి. ఒకసారి సాంగ్ యాదవ్ అని వెళ్ళాము, సాంగ్ రోజు కూడా మేము అనుకున్నట్టుగా సెటప్ కుదరలేదు. ఇవాళ బాగాలేదన్నా అంటే ఆయన అసలు మీకు నచ్చకపోతే పొరపాటు కూడా షూటింగ్ చేయొద్దు, ఇప్పుడు అసలు మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నాను అనేవాళ్ళు. సో అండ్ నిజంగా మేమేమనుకున్నామో అది అనుకుని అన్ని అనుకున్నట్టు అనుకున్న దానికంటే బాగా ఇచ్చారు. యాక్చువల్గా ఈ సినిమాలో డైలాగ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అంటే డీజేవి కూడా నేను ఇందాక అన్నట్టు అన్ని జనాల్లోకి వెళ్ళాయి, బట్ స్టిల్ దువ్వాడ జగన్నాథం మాట్లాడినవి ఎక్కువగా రీచ్ అయ్యాయి. అండ్ ఆ యాక్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా బ్రాహ్మణులు మాట్లాడినట్టుగా ఆ యాక్సెంట్ కానీ ఆ నొక్కడాలు ఒత్తులు అన్నీ పర్ఫెక్ట్గా అనమాట. అంత పర్ఫెక్షన్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు హోంవర్క్ చేసి ఉండాలి. ఎలాంటి వర్క్ చేశారు బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్? ఫండమెంటల్లీ ఏంటంటే డైరెక్టర్ గారు బ్రాహ్మణ్, సో ఆయన మ్యాక్సిమం 98% ఆయనకే చాలా మెటీరియల్ ఉంది. ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ వాడితేనే మూడు సినిమాలు తీయచ్చు. సో మ్యాక్సిమం ఆయన మెటీరియల్ బెస్ట్, ఎంత వాడుకోగలిగితే అంత వాడుకున్నాం అనమాట. ఎక్కువ ఇన్పుట్ డిక్షన్ వైజ్ కానీ బాడీ లాంగ్వేజ్ వైజ్ కానీ డైరెక్టర్ దగ్గరే బాగా, ఎందుకంటే ఆయన అనుకున్న క్యారెక్టరైజేషన్, ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న క్యారెక్టరైజేషన్. సో ఆయన ఆయన మైండ్ బ్యాంక్లోనే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మ్యాక్సిమం అది వాడుకున్నాం. అది కాకుండా కొంతమంది బ్రాహ్మిన్స్ ఇంటికి అప్పుడప్పుడు పూజలకు వచ్చేవారు, అండ్ ఇందులో ఒక ఏదో స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది, ఆయన నన్ను ఏదో కొంత నేర్చుకోమన్నారు చిన్న చిన్న ఏయో. సో దానికి నేర్చుకోవటానికి కొంతమంది బ్రాహ్మిన్స్ వచ్చేవారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, అండ్ మా ఇంట్లో ఏదో పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో పూజ ఏదో చేశారనమాట. ఆ రోజు ఓన్లీ వంట వెజిటేరియన్ వంటలే పెట్టారు. సో అన్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఒకసారి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి బ్యాక్ డోర్ వెళ్ళి చూస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. వంటోళ్ళు కదా, వెజిటేరియన్ వంటోళ్ళు కదా, వాళ్ళు ఒకసారి ఎలా చేస్తారు ఏంటంటే ఊరికి వాళ్ళు కలిసి అంతే, మీరు ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, వర్కింగ్ అవర్స్ ఏంటి ఉంటుంది, అలా వాళ్ళు ఏం కట్టుకుంటారు,
ఊరికే చూసుకుని వచ్చాను అంతే. అందుకంటే ఓ పెద్ద హోంవర్క్ రీసెర్చర్స్గా అంతే అంతే జరగలేదు. నో బట్ స్టిల్ అసలు అలా జరుగుతుంది అనగానే వెళ్ళి చూడడం కూడా అంటే చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా. అప్పటి వరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయింది, ఇప్పుడు పూర్వతులు మామూలుగా ఏదైనా పూజ చేసేప్పుడు లేదంటే చిన్న చిన్న గుడికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా హోమాలు చేసేప్పుడు చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతకుముందు అబ్జర్వ్ చేసేవాడిని కాదు, ఈ సినిమా చేస్తాం అనేసరికి స్పెషల్గా చూసేవాడిని అంతే. మ్యాక్సిమం నేను నా క్యారెక్టర్ ఒకవేళ రేపు ఏమాత్రం పేరు వచ్చినా 10 కారణాలు ఉంటాయి, 10 కారణాలు డైరెక్టర్ గారు. అసలు నేను అసలు ఇందులో పొగుడటానికి నేనేం లేదు కదా. ఈ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ తీసుకున్నా బేసిక్గా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఎక్కువ ప్రిపరేషన్ కాదు, అబ్జర్వేషన్ చాలా విపరీతం. ఆయన ప్రణాళిక బ్రాహ్మణ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండండి, సెట్లు కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను మారతా అలా ఆయన చదివే సీన్ చెప్తూ వాటిలో అలా పెట్టేస్తే ఆయన అలా మారుతున్నట్టు అలా తీసుకుని దాన్ని మూత పెట్టి అలా పెట్టేస్తుంటారు. లుక్ ఇలాగే ఉంటుంది, విపరీతమైన అబ్జర్వేషన్. నేను అది బాగా గమనించింది. సో సెట్లు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అందరూ, ఎందుకంటే అన్ని చూసేస్తారు. చాలా ఫాస్ట్ క్విక్ లెర్నర్ బేసిక్గా. అండ్ ఒక్క ఈ క్యారెక్టర్ కాదండి, ఒక దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ కాదు. అసలు నేను 2-3 సార్లు షూటింగ్ వెళ్ళాను, చాలాసార్లు సరైనప్పుడు షూటింగ్ వెళ్ళాను. షార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏంటి, ఆ సీన్ పేపర్ పట్టుకొని ఇంకా డైలాగ్ మీదే ఉంటాడు తప్ప మధ్యలో ఫోన్లు కానీ ఎస్ఎంఎస్లు ఇచ్చుకోవడం కానీ పక్క వాళ్ళతో ఏదో మాట్లాడడం కానీ అది ఉండదు. 24 అవర్స్ ఫోకస్గా ఉంటాడు. అంత ఫోకస్ అనేది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు చాలా సర్ప్రైజ్ అండి. డెఫినెట్గా ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడతాడు, అందరు వాళ్ళు కష్టపడతారు. అందరు కొత్తగా వచ్చేవాళ్ళు, ఆల్రెడీ సెటిల్ అయ్యే వాళ్ళు, సక్సెస్ వచ్చిన వాళ్ళు ఏమో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కొత్తగా వచ్చేవాళ్ళేమో ప్రూవ్ చేసుకోవాల్సిన తపన ఉంటుంది. బట్ ఒక అల్లు అర్జున్ గారి సన్ ఇంత పెద్ద స్టార్ అంటే మనం మాట్లాడితే కరెక్ట్గా కోటీశ్వరుడు కొడుకు అని చెప్పొచ్చు, ఒక హీరో అనేది కాకుండా. నేను అదే ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు చాలా వండర్ ఫీల్ అయ్యాను. అల్లు అరవింద్ గారు అబ్బాయి ఇంత కష్టపడితే, నేను మామూలు మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచరు, నేను ఇంకెంత కష్టపడను. బేసిక్గా విపరీతమైన హార్డ్ వర్క్ అండి, విపరీతమైన హార్డ్ వర్క్. నేను ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల లొకేషన్లో పర్లేదు బాగానే ఉంది, డబ్బింగ్లో చూసుకోవచ్చు అంటే లేదు మీరు అలా కాంప్రమైజ్ అవ్వద్దు, డైలాగ్ కరెక్ట్గా వస్తేనే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది, దీన్ని ఎలా పలుకుతారు చెప్పండి. లేదంటే స్వతహాగా వచ్చే బ్రాహ్మణులు వేరే ఉంటుంది, మీకు చిన్న 5-10% ఆ డిఫరెన్స్ ఏమి ఉంటుంది, లేదు ఆ 5-10% స్కోర్ చేద్దామని అంత వర్క్ చేశారు. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్గా ఈయన ఒక పని రాక్షసుడు అని కానీ ఇలా ఇలాంటి ఒక ఫీలింగ్ అంటే ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం, ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు నేను చాలా అప్రమత్తంగా మీటింగ్లోనే ఈ కథకు అంటే చాలాసార్లు కలిసి నేను మామూలుగా పని రాక్షసుడు అని తెలుసు, కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్లోనే కథ చెప్పగానే బాగుంది వీ కెన్ డూ అని, దీన్ని మనం ఎలా చేద్దాం అంటే ఆయన స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు నేను మామూలుగా 20 మినిట్స్ కథ చెప్పి ఆ తర్వాత స్క్రిప్ట్ చేసుకుని ఆ తర్వాత డైలాగ్ చెప్పి షూటింగ్ వెళ్ళిపోవడం కదా అనుకున్నాను. పాయింట్ చెప్పిన తర్వాత హరీష్ ఈ సినిమా నేను ఇలా చూస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు అనుకున్నాను ఇది కొంచెం చాలా కష్టపడాలి, ఇప్పట్లో స్టార్ట్ అయ్యలేదు సినిమా అనుకున్నాను. బట్ నిజంగా నేను అనుకున్న దానికంటే స్క్రిప్ట్ బెటర్గా వచ్చింది. సినిమా ఎలా వచ్చింది రేపొద్దున మీరు చెప్తారు కానీ నేను ఫస్ట్ బేసిక్ అనుకున్న స్క్రిప్ట్కి నేను ఫైనల్గా సినిమా స్క్రీన్ మీదకి వచ్చిన స్క్రిప్ట్లో చాలా వేరియేషన్ వచ్చింది, చాలా స్టాండర్డ్ పెరిగింది. అది కేవలం ఆయన పుష్ చేయడం మూలంగా, కేవలం ఆయన పుష్ చేయడం మూలంగా అంటే దేనికి అంత త్వరగా సాటిస్ఫై అవ్వరు అది మొట్టుకు నో డౌట్. సో వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అది ఇప్పుడు నాకు అంటుకుంది, త్వరగా సాటిస్ఫై అవ్వరు. ఇది వచ్చేసింది కదా ఇది ఓకే, ఇంకా దీన్ని లాస్ట్ మినిట్ వరకు క్లాప్పిన్ అనేంత వరకు ఆ టేక్ని ఎంత బెటర్గా చేయొచ్చు, ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ లర్న్ దట్. అంటే కొత్తగా వచ్చే హీరోలు అందరూ నేర్చుకోవచ్చు. క్లాప్పిన్ అనేంత వరకు వీ హ్యావ్ ఎ ఛాన్స్ కదా అంటారు ఆయన. మనం ఇంకా ఈ టేక్ చేస్తే ఇది ఇంకా హిస్టరీలో ఈ ఫరెవర్ ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు మన బెస్ట్ ఇవ్వకూడదు, ఇది అంటే తపన అందరికీ ఉంటది కాదన్న. బట్ ఒకసారి ఏంటంటే మాకు టైం కన్స్టెంట్, ఈ సీన్ వల్ల ఫినిష్ చేయాలి, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ 100 ఉంటాయి. ఆయన అసలు కాంప్రమైజ్ ఆ విషయంలో, ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ ఈ సినిమా. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్మోస్ట్ 115-120 డేస్, ఏ రోజు కూడా ఇవాళ ఎన్ని గంటలకు పంపుతున్నాం, ఇవాళ నాకు పని ఉంది, నాకు డిన్నర్ ఉంది, లేకపోతే ఏదో మీటింగ్ ఉంది, లేదా నెక్స్ట్ సినిమా ఏదో, అస్సలు ప్యాకప్ అయిన తర్వాత కూర్చోవడం అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కరోజు కూడా చిరాకు పడడం కానీ, ఒక్కరోజు కూడా చిన్న అంటే ఒక ఫైట్ సీక్వెన్స్లో మోకాళ్ళ మీద కూర్చోవాలి, పొద్దున్న వస్తే సాయంత్రం వరకు మోకాళ్ళ మీద కూర్చోవాలి. మన మామూలుగా మేమేదో తిన్న తర్వాత ఏదో వజ్రాసనం వేద్దాం అదే అర్థం ట్రై చేస్తేనే బాడీ ఇంకో రకంగా ఉంటుంది. డైలీ నీస్ మీద గంటలు గంటలు అలా వారం రోజులు అంటే కాసేపు కూర్చుని మేము ఫస్ట్ డే నేను డైలీ చెప్పుకుంటే మీరు లేవు సార్ అలాగే రెడీ రెడీ అన్నాను. తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు అసిస్టెంట్ చేపట్టుకుని పైకి లేపుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇవి ఎంత పెయిన్ ఉన్నాయని. ఏ ఒక్కరోజు కూడా ఇంకా కూర్చున్న తర్వాత షార్ట్స్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ కూర్చోవాలా ఇవాళ ఇలా ఎప్పుడు అడగలేదు. సో పని రాక్షసుడు అనే కంటే కూడా హార్డ్ వర్క్ ఈజ్ ఇన్స్పైరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రకాల హార్డ్ వర్క్స్ ఉంటాయి, కష్టపడతాయి, భలే కష్టపడుతున్నాయి, సూపర్ అబ్బాయి నువ్వు కష్టపడి అంటాం,
ఇంకో రకమైన హార్డ్ వర్క్ ఏంటంటే ఇది ఇంత కష్టపడవా అని అనిపిస్తుంటుంది. ఆ హార్డ్ వర్కింగ్ అనేది డెఫినెట్గా ఇన్స్పైరింగ్. ఆయన ఉన్నాడని పొగడం కాదు, ఆయన లేకపోయినా కూడా ఇదే చెప్తాను. సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్ డెఫినెట్గా, సాంగ్స్ ఆఫ్ కోర్స్, ఆర్ట్ డైరెక్షన్ చాలా యునో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సరైనోడునే మాకు ఒక విజువల్ ఫీస్ట్ అనుకుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వచ్చింది అనిపించింది. సో దీని పరంగా మీరు మళ్ళీ సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నది ఉందా? అదే లేదు, మా సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ అని, వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్ అండ్ వర్క్స్ కూడా ఇంతకుముందు చూసాం. మామూలుగా డైరెక్టర్ గారు కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చారు, అందులో నాకు బాగా నచ్చిన పేరు అయాంక బోస్ అనమాట. నేను కూడా ఎప్పటి నుంచో అండ్ ప్లస్ నేను ఆయన గురించి విన్నాను. అంతకుముందు నేను పనిచేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఎవరు చెప్పినట్టున్నారు ఆయన గురించి. సో నేను విన్నాను అండ్ ప్లస్ నేను అతను బాంబేలో యాడ్స్ చేసినప్పుడు అతని గురించి విన్నాను. సో అతను వెరీ ఫ్లెక్సిబుల్ అంట, సినిమా కూడా బాగా చేస్తాడని వింటే నేను చెప్పాడు దగ్గరికి, మరి ఉన్న ఆప్షన్స్లో నేను అతని గురించి ఇలా విన్నాను అది బాగుంటుంది అంట అంటే ఆయన వెళ్ళి కలిశారు. కలిసి సార్ ఈజ్ వెరీ అమికబుల్, నాకు బాగా నచ్చాడు, వర్క్ కూడా నచ్చింది, విల్ గో హెడ్ అంటే సార్ యా ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అలా కుదిరింది, ఆయన కోరిక నా కోరిక. ఆయనకు కూడా ఆ కెమెరామెన్ బాగా ఇష్టం, నాకు కూడా అనుకోకుండా ఆ కెమెరామెన్ బాగా ఇష్టం. అండ్ డబ్బులు విషయంలో దిల్ రాజు గారు వెనకాడలేదు. కెమెరా సైడ్, కాస్ట్యూమ్ సైడ్, సినిమా లుక్ పరంగా 100% హీరో కంట్రిబ్యూషన్. అంటే నేను కొన్ని పేర్లు అనుకున్నాను, ఆయన కొన్ని పేర్లు అనుకున్నాను, ఇద్దరు షార్ట్ లిస్ట్లో ఆయన చెప్పినట్టుగా ఇతను ఉన్నాడు. అండ్ ఈయన వర్క్ గురించి ఎక్కువ ఆయనకు తెలుసు, హీరో గారు తెలుసు, నాకు కాదు. అదే లేదు, కేవలం నేను కొన్ని యాడ్స్ చేయడం వల్ల ఆయన ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి. అలాగే లేదు సార్, మీ 17 సినిమాలు నాది 6వ సినిమా, సో ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే ఆ బ్రాహ్మణ గెటప్ వేసుకున్నప్పుడు, అంటే దాని గురించి ఏమైనా 2-3 గెటప్స్ ట్రై చేయడం అలా జరిగిందా బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్? బేసికలీ ఎలా గెటప్ ఎలా ఉండాలి డైరెక్టర్ గారికి ఒక ఐడియా ఉంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ ఓవరాల్ అన్ని కాస్ట్యూమ్స్ సూపర్విజన్ ఒక లేడీ చేసిందంట, సుబర్ణ అని. సో ఆ డైరెక్టర్ గారు కొంత ఆవిడ ఫీడింగ్ ఇచ్చినట్టున్నారు. అంటే నేను ఇలా ఇలా అనుకుంటున్నాను, మీరు బాంబే నుంచి వచ్చారు కదా, మరీ దాన్ని ఈ రియలిజం తీసుకుని వెళ్ళిపోయి చేయకండి, బాగుండాలి అట్ ద సేమ్ టైం అథెంటిక్గా కూడా ఉండాలంటే ఆవిడ ఏదో ఒక డిజైన్ పట్టుకుంది, ఒక 2-3 ప్యాటర్న్స్ చూపిస్తే డైరెక్టర్ గారికి నాకు కామన్గా ఒక ప్యాటర్న్ నచ్చింది. యాక్చువల్లీ 2-3 ప్యాటర్న్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఆ ప్యాటర్న్ వేసుకున్న వెంటనే నేను నాకు చాలా నచ్చింది, మీతో 2 ప్యాటర్న్స్ అవసరమా అంటే ఆయన అన్నారు థ్యాంక్స్ సార్, నేను కూడా ఎలా చెప్దామని అనుకుంటున్నాను మీకు, అస్సలు వద్దు ఇదే యూనిఫామ్ మొత్తం దువ్వాడ జగన్నాథం అంటే ఈ డ్రెస్సే గుర్తుకు రావాలి, అలాగే ఓన్లీ ఒక డ్రెస్సే వేద్దాం. సో అనుకోకుండా అన్ని సీన్స్లో కూడా ఎక్కువ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీన్స్ ఆ డ్రెస్ ఎక్కువ వేసాం అన్నమాట. అండ్ ఇంకొక రెడ్ ధోతి ఇది కూడా ఉంటుంది అసలు. అదే ఇందులో వచ్చే ఆ 2-3 షార్ట్స్ అయితే ఇంకా అసలు సూపర్బ్ హైలైట్. ప్యూర్లీ డైరెక్టర్ గారి ఐడియా. అంటే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర అనుకుంది అది, ఆయన ఎప్పటి నుంచో ఆయన మైండ్లో ఉంది సార్ నేను ఒకలాగా అనుకుంటున్నాను, మిమ్మల్ని ఒక రెడ్ డ్రెస్లో ఒక ఆశయంలో ఒకలా అనుకుంటున్నాను అని చెప్పారు. యాస్టిస్ కాస్ట్యూమ్ వచ్చింది, వేసుకున్నాను, బాగుంది, షూట్ చేసాను అంతే. పెద్ద ఆలోచన బయట బ్రాహ్మణులు వేసుకున్న డ్రెస్ ఇది. అవును, అంటే ఈ ఈ పట్టుబట్టలు అనేది పర్టికులర్ ఒక అథెంటిక్ వైదికం. కానీ ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు అనిపించలేదు. మీరు నంబరు ఏదైనా షార్ట్ లో నేను రెడీ రెడీ అని కంగారు పడతాను, ఫాస్ట్ గా చేద్దాం, ఒకవేళ కొంచెం విభూతి పోతే కూడా ఒక క్షణం ఆగండి అని చెప్పి పిలిచి మళ్ళీ విభూతి వేసుకొని చేసేవాళ్ళు. అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి. ఏ ఒకసారి కమిటాయం కదా, మరి ప్రతిలో విభూతి చూపాలా, బొట్టు ఉంటే ఉండి లేకపోయి ఉంటే, అలా కాకుండా చాలా ఓపిక్గా అథెంటిసిటీ ఆఫ్ బ్రాహ్మణ్ తీసుకురావడానికి డెఫినెట్గా ఆయన ఆడవారు. అంటే చాలా సార్లు ఆయన విభూతి పెట్టుకుంటే మేము వెయిట్ చేసేవాళ్ళం. అండ్ అది డైరెక్టర్ చెప్పింది కాదు, అదే నేను ఫస్ట్లో చెప్పాను, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుంది, ఇది మట్టుకు ఇంపార్టెంట్ అండి మనకి, ఆ రుద్రాక్ష ఇది ఇది ఇంపార్టెంట్ అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు షూటింగ్లో చెప్పలేదు ఆ కేర్ అదంతా అది. అండ్ దువ్వాడ జగన్నాథంకి ఎలా తీసుకున్నారో సినిమాలో ఉన్న మిగతా గెటప్లు కూడా అలాగే తీసుకున్నారు. అందుకే అభిమానులకి పిచ్చి ఇవ్వండి, అంటే బీ ఇట్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా ఊరుకోండి. అయ్యయ్యో వాట్ చెప్పండి, నేను నమ్ము ఈ యొక్క క్లిప్పింగ్ ఇంట్లో చూడకుండా డైరెక్టర్ యొక్క క్లిప్పింగ్ మళ్ళీ ఇంట్లో చూడకండి. నాకు ఎందుకు గర్ల్స్ ఫాలోయింగ్ నాకు నవ్వు వస్తుంది, నాకు అసలు ఉందని నేనైతే నమ్మను. మీరు ఓకే అనాలి కానీ ఇక్కడికి ఎంత 100,000 మంది వచ్చేస్తారు. ఈ మాటలు తప్ప నేను చాలా హెల్ప్ అంటున్నాను కానీ ఈ మాటలు చాలా మంది నాకు ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఐ థింక్
అభిమానులు అందరూ కూడా ఇంకొక విషయానికి ఫిదా అయిపోయారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను కూడా ఓ మై గాడ్, నిజంగా అది బ్లడ్ జీన్స్ అంటారు కదా, నిజంగా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. వి హావ్ నెక్స్ట్ స్టార్ దేర్ అనిపించేసింది. దిల్రాజు ఆల్రెడీ అడ్వాన్స్ అవడానికి రెడీ అయిపోయారు. నిజంగా అండి, అంటే ఆ ఇంట్లో ఉన్నదాన్ని బట్టే, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టే పిల్లలు పెరుగుతారు అది తెలిసింది. సో తను ఐ థింక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి కళ్ళు ఆర్పకుండా హీఈస్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఫంక్షన్ అండ్ స్టేజ్ పైకి రాగానే దట్ స్టేజ్ మేనర్స్ అండ్ అభిమానుల్ని తను ఓన్ చేసుకోవడం, ఇట్స్ లైక్ ఎంత అడారబుల్ గా కంప్లీట్ గా అనిపించింది. అంటే మీకు ఎలా అనిపించింది అసలు? సర్ప్రైజ్ గా ఉన్నారు. ప్రౌడ్ ఫాదర్. ప్రౌడ్ ఫాదర్. యాక్చువల్లీ ప్రౌడ్ కంటే చిన్న సర్ప్రైజ్. ఇదికెలా తెలుసు అనే ఒక సర్ప్రైజ్. తనతో అలా మాట్లాడడం అలాంటి టాపిక్స్ అంటే నేను ఎప్పుడే నమ్ముతానంటే పిల్లల విషయంలో నేనేం పెద్ద అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, నాకేమి పెద్ద పెద్ద వయసు ఉన్న పిల్లలు ఏం కాదు, నేను రీసెంట్ ఫాదరే కాబట్టి నాకు తెలిసిన ఓన్లీ ఒక విషయం పిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు. ఇదైతే నేను నమ్ముతాను. వెరీ గుడ్ పాయింట్. నేనైతే మనం చెప్పింది, నేను చేతిలో ఫోన్ పెట్టుకుని ఫోన్ చూడకంటే కరెక్ట్ కాదు, నేను ఫోన్ పక్కన పడేసి అప్పుడు నేను చెప్పగలను అనమాట. సో నేను చేస్తేనే దాన్ని తనకు చెప్పగలను, నేను నమ్ముతాను. నేను పెద్ద కార్లో వెళ్తూ వెళ్ళేదే, నువ్వు పెద్ద కార్లో వెళ్ళకూడదు, తప్పు, మామూలుగా ఆటోలు వెళ్ళు అంటే కుదరదు. సో మనం చేసిందే వాళ్ళు చేస్తారు. సో బహుశా నేను జనాల ఫ్యాన్స్ చూసినప్పుడు ఎప్పుడైనా కిటికీ నుంచి వరండాల నుంచి అప్పుడు దండం పెట్టినప్పుడు చూస్తుంటాడేమో, మరి అలాగే పెట్టాడు. మరి సీరియస్లీ అది మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐ థింక్ వీడియో బాగా ఫేమస్ అయింది. అవును, పూజ వచ్చి పలకరిస్తుంది, పూజ ఇలా తోచేస్తా స్టేజ్ వచ్చి చూస్తాడు, మళ్ళీ పూజ మళ్ళీ లాంటిది, మళ్ళీ పూజ చూస్తాడు. సో దాని మూలంగా చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద అంత ఫోకస్ అయితే సోషల్ నెట్వర్క్ లో చాలా పాపులర్ అయిపోయింది. అవును, నేను పూజ పలకరిస్తూ ఉంటే అంటే చూస్తుంటే తిప్పాను, తల తిప్పట్లేదు, తల చూడట్లేదు. అండ్ ఇలా మనం పిల్లలకి దండం పెట్టమంటే ఇలా దండం పెట్టేస్తాం ఎవరైనా, ఇది కామన్. నేను కూడా అరవింద్ గారు పెట్టించారా లేకపోతే పక్కన ఎవరైనా బాబు అందరు దండం పెట్టమని మనం పెద్దోళ్ళు ఎవరైనా అంటాం కదా, ఇలా పెడితే ఓకే. అదేం చేసాడంటే కరెక్ట్ ప్రాపర్ హీరోలు ఇలా పెట్టాడు, చాలా ఇలా పెట్టాడు దండం, దాంతో మార్కులు కొట్టేశాడు అనమాట. దట్ వాస్ హీరో ఆఫ్ ది డే, హీరో ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయాడు. యాక్చువల్లీ డీజే అనగానే మాకు అయన్ కూడా గుర్తొస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆ రేంజ్ లో. యా, బట్ వెరీ లవ్లీ మూమెంట్ యాక్చువల్లీ. సో పూజ షీఈస్ లుకింగ్ వెరీ డామ్ గార్జియస్ అండ్ డామ్ బ్యూటిఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ గుడిలో బడిలో సాంగ్ అయితే ఇద్దరు స్టెప్స్ ఇద్దరిని అసలు కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తూ ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎలా అనిపించింది పూజ? పూజ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ఈ సినిమాలో పూజ ఉండటానికి 10 కారణాలు ఉంటే 100 కారణాలు ఉంటే 100 కారణాలు హరిశంకర్ గారే. అసలు మీకు 1% డౌట్ కూడా అక్కర్లేదు. ఓకే, ఎందుకంటే ఈ కథ ఇది ఫిక్స్ అయినప్పుడే అసలు ఆయన పూజనే ఫిక్స్ అయిపోయాడు. నేను అసలు అమ్మాయి చేస్తుందా, ఇంట్రెస్ట్ ఉందా, అసలు సార్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి నాకు అనవసరం, నాకు పూజ చేస్తుంది అంతే అని ఆయన ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు. ఆయన ఎప్పటి నుంచో పూజతో చేయాలని 2 ఇయర్స్గా ఫిక్స్ అయ్యారంటున్నారు. ఆయన కూడా ఎప్పటి నుంచో అమ్మాయితో కూడా మాట్లాడి టచ్లో కూడా ఉన్నారనమాట, మనం సినిమా చేస్తాం సినిమా చేస్తాం సినిమా చేస్తాం అని. అండ్ కేవలం నేను ఇది నేనని చెప్పట్లేదు, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇది నా ప్రాజెక్ట్ కంట హరిశంకర్ గారితో ఆ అమ్మాయి బాగా ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆయన ఆ అమ్మాయి హరిశంకర్ గారి మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోపలికి వచ్చింది. అల్లు అర్జున్ సినిమా అంటే చేస్తాను. లేదు ఓకే, వేరే యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ బట్ మెయిన్ డైరెక్టర్ గారి గురించి అమ్మాయి ఫస్ట్ నుంచి అంటే దట్ ఈస్ హర్ ఓన్లీ కనెక్ట్ టు దిస్ ప్రాజెక్ట్. ది ఫస్ట్ ఏంటంటే ఎలాగో బన్నీ పక్కన ఒప్పేసుకుంటుంది నా టెన్షన్. అండ్ వచ్చిన తర్వాత ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హర్. అంటే ఫస్ట్ నేను అమ్మాయిని ముకుంద ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను రామనాయుడు స్టూడియో. నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాను భలే ఉంది అమ్మాయి, అసలు ఎప్పటికైనా నిజం ఈ అమ్మాయితో మనం పనిచేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అంతే. అనుకున్నాను. పూజకి ఎప్పుడైనా చెప్పారా? నేనా? చెప్పలేదు అనుకుంటా. ఇంటర్వ్యూ చూస్తే లేదు, అప్పుడే అనుకున్నాను. వరుణ్ చెప్పాను చాలా బాగుంది వరుణ్ నీ హీరోయిన్, డెఫినెట్లీ ఏంటి తర్వాత నేను కూడా చేస్తాను, నువ్వే అనుకో కదా నవ్వుతున్నాను. లేదు బన్నా మీరు అందరు చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా, మా హీరోయిన్ ఇంత పెద్ద హీరోయిన్ అయిందని. అసలు యా ఎగ్జాక్ట్లీ, ఏ హీరోకి నా ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా మా సినిమా తర్వాత. ఇప్పుడు పూజ పెద్ద సినిమాలు చేస్తే ఐల్ బి వెరీ డైరెక్టర్ ఆల్సో, అది ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. యూనో మా సినిమా తర్వాత షీస్ గ్రోన్ బిగ్, ఎవరైనా ఎదిగితే మన వల్ల ఒక ఆనందం ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇద్దరు పెరిగి కెమిస్ట్రీ
ఒక 1-2 ఫిల్మ్స్ తర్వాత మళ్ళా చేయాలనిపించిన హీరోయిన్. నాకు చాలా రేర్గా అనిపిస్తుంది ఈ అమ్మాయితో మళ్ళీ చేస్తే బాగుంటుందని. ఈ అమ్మాయితో చేస్తే మళ్ళీ ఏదైనా లవ్ స్టోరీ అయినా చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. మోర్ దెన్ హర్ టాలెంట్ ఎవ్రీథింగ్, నాకు బిహేవియరల్ వైజ్ చాలా ఎక్కువ నచ్చింది. మీరు ఇందాక అన్నారు అంటే హరీష్ శంకర్ గారు మీరు కలిస్తే ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందని. ఇంకొక పర్సన్ కూడా చెప్పాలి, డిఎస్పి. ఆయన కలిసారంటే ఎనర్జీ మామూలుగా ఉండదు. సో అలా ఆడియో కానీ ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే ట్రైలర్ లో కొంచెం విన్న దాంతోనే అర్థమైపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అని. సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీకు ఎలా అనిపించింది డిఎస్పి ఓవరాల్ గా ఆల్బమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమా ఎండ్ లో వచ్చే విషయం. ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను డైరెక్టర్ గారు మామూలుగా అన్ని టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకునేప్పుడు ఇలాగ పూజ అంతకుముందే ఫైనలైజ్ అయిపోయింది. సో నాకు బాగా గుర్తు దిల్ రాజు గారును హరీష్ శంకర్ గారు నేను ఉన్నాం. సరే సార్, ఇంక మరి మ్యూజిక్ ఏమనుకుందామంటే నవ్వుతున్నారు ఇద్దరు. అంటే ఏముంటుంది సార్ ఇక దేవి తప్ప అని అంత ఒక ఆబ్వియస్గా అని నవ్వుతున్నారు. నేను నవ్వుతున్నాను అంటే నేను ఎవరైతే నేను అంటాను కానీ నాకు లోపల నాకు కూడా నవ్వు వస్తుంది. అంటే ఆబ్వియస్లీ దేవి శ్రీప్రసాదే, బట్ స్టిల్ ఒకసారి అడుగుదాం వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా వేరే ఏదైనా అనుకుంటున్నారా అడుగుతుంటే నవ్వుతారు. సార్ ఊరుకోండి సార్ అంటారు. పేరు చెప్పలేదు ఇంకా, అసలు ఇంకా పేరు చెప్పలేదు. నవ్వే అందరికి అండర్స్టూడ్ అండర్స్టూడ్ ఇట్స్ వెరీ మచ్ వెరీ ఆబ్వియస్ దేవి శ్రీప్రసాద్. ఎందుకంటే డైరెక్ట్ గారు చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్ట్ ఆడియో అనమాట. అండ్ ప్లస్ దిల్ రాజు గారితో కూడా ఆయన బ్యానర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్. బొమ్మరిల్ అవ్వచ్చు, లేకపోతే మొన్న ఆర్య నుంచి మొదలు పెడితే మొన్నటి నేను లోకల్ వరకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు అనమాట. అండ్ ఇంకా నాకు వచ్చేసరికి నాకు మాక్సిమం నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ మెజారిటీ దేవి అనమాట. సో ఇట్ వాస్ హీ వాస్ ద మోస్ట్ ఆబ్వియస్ చాయిస్. అండ్ డెఫినెట్లీ నేను నాకు కూడా ఒక ఉండేది దేవిగా ఎనర్జీకి హరీష్ శంకర్ గారి ఎనర్జీకి యూనో నా దానికి మా ముగ్గురికి వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి అని అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాప్ వేస్తాడు, బెస్ట్ వేస్తాడు. ఆయన ఇచ్చిన ఫస్ట్ సాంగ్ డీజే సాంగ్ అనమాట. డైరెక్టర్ రాయించుకుని వచ్చి నా కార్లో ఆయన ఎప్పుడు అసలు మ్యూజిక్కే ఎప్పుడు అంటారు మీకు దేవి భావిస్తాడు మీరు దేవి కలిసి ఏం మాట్లాడు. అసలు నాకు దేవితో ఎప్పుడు మాటలు కూడా ఉండవు. డైరెక్టర్ వెళ్ళి మాట్లాడుకుంటారు, ఒక పాట తీసుకొస్తే డైరెక్టర్ తీసుకొచ్చి ఆ సీడీ కార్ లో ప్లే చేస్తాడు. బన్నీకి కొంచెం ఎక్కడో ఒక్కసారి ఒక్క పాట మీరు ఎప్పుడైనా చూసారు ఈ సినిమా మొత్తంలో? ఈ సినిమా అసలు ఏ సినిమా కూడా అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేసి దేవి ఈ సాంగ్ ఇలా అనుకుంటున్నావు ఇలా చేయాలి అసలు ఎప్పుడు మాట్లాడాలి? అసలు నేను ఎప్పుడు ఇదే కాదు అసలు ఏ సినిమా నేను ఎప్పుడు మాట్లాడలేదు అది అనుకోకుండా. మాక్సిమం ఏంటంటే ఒక సాంగ్ ఏదైనా నాకు నచ్చపోతే నేను దీనికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్టర్ గారు అండ్ మాక్సిమం డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ వెళ్ళి ఇంకో సాంగ్ చేసుకొచ్చి ఆల్మోస్ట్ అది ఎప్పుడు లేదు. సో అది బెస్ట్ అలా వచ్చేది అంతే. అది మాటల్లో ఉండక్కర్లేదు, మదిలో ఉండదు. అండ్ నిజంగా అండ్ దేవేష్ ప్రసాద్ ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తన పాటల్లో నేను పాటల్లో బిలీవ్ చేసేదంటే ఆ సాంగ్ అ గ్రేట్ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యు ప్లే, ఇట్ ఈస్ వాట్ యు సే. అంటే ఒక అంటే ఒక పాట అనేది ఆ పాటలో మ్యూజిక్ ఎలా ఉందని కాదు, ఆ పాటలో మనం ఏం చెప్తున్నాం అనేది ఆ పాట గొప్పతనం అవుద్ది. అండ్ ఆ విషయంలో దేవి లిరికల్ వైస్ ఈస్ ట్రెమెండస్. అంటే దేర్ ఇస్ నోబడీ టు ఈవెన్ టచ్ హిమ్ అన్నమాట లిరికల్లీ. అసలు తన రాస్తం కానీ లేకపోతే తన రాయించిన విధానం కానీ తన డైరెక్టర్స్తో ట్యూన్ అయ్యి వాళ్ళు ఓ కంబైన్ ఎనర్జీస్లో వచ్చే లిరిక్స్ ఫస్ట్ సాంగ్లో వచ్చే లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలాగా ఏ సాంగ్ తీసుకున్నా సెకండ్ సాంగ్ మెచ్చుకో తీసుకున్నా కూడా దగ్గర మీరు ఫస్ట్ చేయించుకుని మెచ్చుకున్నా ఫస్ట్ ఇదే డీజే డీజేనే కదా డీజే లిరిక్ రికార్డ్ అయింది ఫస్ట్ మెచ్చుకో షూటింగ్ చేశాను ప్రతి పాట రాకింగ్ మ్యూజిక్ అనుకోకుండా. అసలు అస్మైక సాంగ్ వచ్చినప్పుడు బాగుంది 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 అని అనుకున్నాం కానీ నేను విన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు బాగుంది పాట నేను అనుకుందా అనుకుంటే వినగా వినగా నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. నేను అనుకున్నా బహుశా నేను ఎన్నిసార్లు షూటింగ్ చేస్తూ వింటున్నాను కాబట్టి నాకు అంత హాంటింగ్గా ఉందేమోలే, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ సాంగ్ అనుకున్నాను. కానీ ఇంత వైల్డ్ ఫైర్ వద్దని మాత్రం నేను అనుకోలేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి గుడిలో బడిలో సాంగ్ కి చాలా మంది దాని ఏమంటారు ఒక డాన్స్ వీడియో చాలా మంది డాన్స్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు.
నేను దాదాపు ఒక 20 చూసుంటాను, ఎవరెవరో ఫార్వర్డ్ చేసింది, డైరెక్టర్ ఫార్వర్డ్ చేసింది, లక్కీ పర్సన్స్. మీరు చేసిన వాళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ వాళ్ళ స్టైల్ చాలా వాళ్ళ స్టైల్ బాగా చేశారు. అండ్ వాళ్ళకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు చాలా బాగా షూట్ చేశారు. అవును, బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ తర్వాత నేను రేడియో వాళ్ళకి ఎఫ్ఎం వాళ్ళకి ఇంటర్వ్యూస్ అని చెప్పారు, టాప్ 20లో 5 సాంగ్స్ ఉన్నాయి, డీజే 5 సాంగ్స్ ఉన్నాయి. అలా ఒకే సినిమా నుంచి 5 నెంబర్స్ లో, అంటే ఒకటి 12, ఒకటి 13, ఒకటి 5, 4, 3 అలాగే సంథింగ్ నెంబర్స్ తెలియదు. మొత్తం ఆల్బమ్ పాటలు టాప్ 20లో ఉండడం అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓన్లీ డీజే. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దేవిశ్రీ ప్రసాద్. ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది యూట్యూబ్ లో. సో యాక్చువల్లీ ఇందాక హిట్ హిట్ అస్ అన్నాను, కానీ నిజం చెప్ప అది ఏదో ప్రాసలో కుదిరిందని అలా చెప్పాను. బ్లాక్ బస్టర్ అహా బ్లాక్ బస్టర్ అస్ బ్లాక్ బస్టర్ అనాలి. ఆ డైరెక్టర్ రవీందర్ గారి గురించి కూడా ఒకసారి, తను ఎంటెక్ డిజైనింగ్, ఐఏఎంలో డిజైనింగ్, ఎంటెక్ డిజైనింగ్, ఏదో చాలా హైలీ క్వాలిఫైడ్ ఇన్ డిజైనింగ్, డిజైనింగ్లో మాస్టర్స్ ఇదే చేశారు. సరే ఇండస్ట్రీలో మాకు తీరా చేశారు, ఇక చేశారు, ఇవన్నీ చేశారు. తనతో ఫస్ట్ మీటింగ్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఓకే, చెప్పాను కదా టెక్నీషియన్ అయితే అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాను. సో అందరూ మాట్లాడుకుంటప్పుడు రవీంద్ర ఎలా ఉంటారు అన్నాడు హీరో గారు. అన్నప్పుడు డెఫినెట్గా చాలా బాగుంటుంది, నాకు కూడా ఎప్పటి నుంచి రవీంద్రతో చేయాలని ఉంది. తను అసలు అంటే డైరెక్టర్ తరఫున ప్రొడ్యూసర్తో ఫైట్ చేశాను, సరే సినిమా క్వాలిటీ తీసుకొచ్చే ఆ డైరెక్టర్ నా విజన్ని మార్చాడు అతను బేసిక్గా. నేను ఒకటి అనుకుంటే దాన్ని ఇలా ఇలా కావాలని చెప్తే తన తన ఎడిషన్స్ కానీ తన కంట్రిబ్యూషన్ కానీ సినిమాలో చాలా బాగుంది. ఆ డైరెక్టర్ సినిమా ఇంత లుక్ వైజ్గా ఇంత బాగుండడానికి కారణం ఆ డైరెక్టర్ రవీంద్ర గారు. మిగతా ఆర్టిస్టులు కూడా కాస్టింగ్, రావు రమేష్ గారు నిక్కరు లిక్కరు డైలాగులు అన్నీ కూడా వండర్ఫుల్గా అనిపించాయి. అండ్ ఆయన వే ఆఫ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో మిగతా ఆర్టిస్టుల గురించి ఒకసారి, బేసిక్లీ హీరో హీరోయిన్ కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫండమెంటలీ సినిమాలో రావు రమేష్ గారు. చెప్పండి, మీరు చెప్తే బాగుంటారు. రావు రమేష్ గారు డిజైన్ అంటే ఆయనకు సంబంధించిన విషయం కదా. అంటే చెప్పే కదా, హీరో గారు అందరు క్యారెక్టర్లు బాగుండాలి సినిమాలో. హీరో బాగా చేసాడు, హీరో బాగా చేసాడు అంటే సినిమా ఆలోచించుకోవాలి. హీరో బాగా చేసాడు సినిమాలో అంటే మిగతాది బాగాలినట్టు అర్థం వస్తుంది. నాకు సినిమా అదిరిపోవాలని చెప్పారు. దాని పరంగా ఎవ్రీథింగ్ ఐ యూస్ టు డిస్కస్ విత్ హిమ్. సో రావు రమేష్ క్యారెక్టర్ కథలో చెప్పినప్పుడే ఉంది, కథలో చెప్పినప్పుడు నుంచి రావు రమేష్ సీన్లు రావు రమేష్ గారిని మనసులో పెట్టుకొని చెప్పాను. సో ఈ సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్, రొయ్యల్ నాయుడు క్యారెక్టర్, ఎందుకంటే రాఘోపాలరావు గారు నాకు బాగా ఇష్టం. సినిమాలో ఆ కొట్టేడుకలో రొయ్యల్ నాయుడు క్యారెక్టర్, అందులో ఆయన విలన్ కాదు, ఇన్ఫాక్ట్ అందులో హీరోయిన్ కరెక్ట్ చేసే క్యారెక్టర్. అందులో ఆయన ప్రసాద్ గారు ఇంకో రాంగ్ స్టెప్ వేస్తే ఆయన ఒక హీరోయిన్ ఫాదర్ ఆయన కరెక్ట్ చేస్తారు. దీనిలో మటుకు పక్కా విలన్. రావు రమేష్ గారు రాఘోపాలరావు గారు అబ్బాయి కాకపోయినా రాఘోపాలరావు అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఓన్లీ రావు రమేష్ గారే నా ఫీలింగ్. అంటే వాళ్ళ ఫాదర్ ఎంత ఇష్టమో ఈయన నాకు అంత ఇష్టం. ఎప్పుడు ఆయనకి పెద్ద క్యారెక్టర్ రాద్దాం అంటే ఎప్పుడు స్క్రిప్ట్ సపోర్ట్ చేయలేదు. లక్కీగా ఈ సినిమాలో స్క్రిప్ట్ కుదిరింది. సో ఆయన క్యారెక్టర్ అలాగే మురళీ శర్మ క్యారెక్టర్, అలాగే సుబ్బరాజ్ క్యారెక్టర్, అలాగే పోసన్ గారి క్యారెక్టర్, వీళ్ళందరి క్యారెక్టర్లు సినిమాలో చాలా మెయిన్ పిల్లర్స్. ఇంకా బర్నీ గారును హీరో గారు అంటే వాళ్ళు ఐదారు సినిమాలో ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్. ఈయన ఆయన రాగానే నమస్కారం ఫాదరా అంటారు, ఆయన అప్పుడే నన్ను అలవద్దు గుడ్ మార్నింగ్ సోదరా అంటారు. వీళ్ళిద్దరు ట్రాక్ చాలా బాగుంటుంది. ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ మా సినిమాలు కాదు, సినిమాలో ఫాదర్ సోదరా అంటారు కదా, ఇద్దరు అగ్రహారంలో బ్రాహ్మణులు కదా అందరూ. అందరు క్యారెక్టర్లు బాగుంటాయి సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా సరే గిరి, బంటి అండ్ వెనల్ కిషోర్ అండ్ కొన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు. సో సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. అంటే హీరో క్యారెక్టరేషన్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో మిగతా క్యారెక్టర్లు అన్నీ ఆ పోర్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. ఓవరాల్గా సినిమాకి వీళ్ళందరూ చాలా ప్లస్. అండ్ నో డౌట్ రావు రమేష్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ పోసాని గారు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. పోసాని గారు అండ్ ఫస్ట్ హాఫ్లో మీకు వెనల్ కిషోర్తో చాలా బాగుంటుంది. సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది సినిమాలో చూస్తే బాగుంటుంది. వెనల్ కిషోర్ గారితో నేను ఫస్ట్ టైం పనిచేయడం, టెర్రిఫిక్ యాక్టర్, టెర్రిఫిక్ యాక్టర్. అసలు ఇంతకాలం వెనల్ కిషోర్ ఎందుకు మిస్ అని అనిపించింది. హీరో గారితో వెనల్ కిషోర్ కాంబినేషన్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది సినిమా. సో యాక్చువల్గా ఇంకొక డౌట్ కూడా వినిపిస్తోంది చాలా మంది నుంచి, డీజే ఒకరు, దువ్వాడ జగన్నాథం ఒకరా, ఇద్దరు ఒకరిలోనే ఉన్నాయి, రెండు షేడ్సా? అది మీ సినిమా చూడాలి. 23rd దాని గురించి పెద్ద డౌట్లు బుర్రబద్ద కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ జూన్ 23 రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. జూన్ 23 క్యూరియాసిటీతో అడిగాను అన్నమాట. మాకు చేసి మర్చిపోయాను యాక్చువల్లీ నేను. ఇద్దరు ఒకటేనా తెలీదు.
సార్ మీ కూడా బెస్ట్ ఆగలేదు కదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అలవాటు పడిపోయి సీరియస్లీ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఐ థింక్ ఆల్రెడీ ఇది హిట్ కళ్ళ కనిపించేస్తుంది సూపర్ డూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉంది సో మేము జస్ట్ జూన్ 23rd థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి మాత్రం రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇవ్వడానికి మీరు చూసారు కదా టెక్నీషియన్ దగ్గర నుంచి నాట్ ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో గారు ఎంటైర్ టీమ్ మీకు మంచి సినిమా ఇవ్వడానికి చాలా కష్టపడి సినిమా చేసాము దయచేసి జూన్ 23rd థియేటర్లో సినిమా చూడండి దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు పైరసీలో సినిమా చూడకండి చూసినా మీరు ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉండదు సో మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా ప్లీజ్ వాచ్ డీజే దువ్వాడ జగన్నాథం 23rd June ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ మేము ఎంత కష్టపడేది మీకు ది బెస్ట్ క్వాలిటీ ఇద్దామని మీరు చూసే సౌండ్ మీరు చూసే ప్రొజెక్షన్ మీకు థియేటర్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ థియేటర్స్ కట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసి వీ ఆల్ ట్రై టు పుష్ అవర్ సెల్ఫ్ టు ద బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ప్లీజ్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ది బెస్ట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ ఎందుకంటే మీరు పైరసీ విల్ కిల్ అవర్ క్వాలిటీ ఇట్ విల్ కిల్ అవర్ బడ్జెట్స్ టు గ్రో బిగ్గర్ ప్లీజ్ డోంట్ స్టాప్ అవర్ గ్రోత్ వీ వాంట్ టు గ్రో వీ వాంట్ టు గివ్ వీ వాంట్ టు గ్రో అండ్ మేక్ యూ ఫీల్ బెటర్ అల్టిమేట్లీ మీ గురించే మేము చేస్తాం మా గురించి కంట సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ ప్లీజ్ డోంట్ స్టాప్ అవర్ ఎనర్జీస్ థ్యాంక్ యూ